హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా క్విక్ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునేటువంటి మెత్తటి పకోడీని మనం ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం. ఈ మెత్తటి పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసినటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలని, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి రెండు పచ్చిమిరపకాయని, అదేవిధంగా కట్ చేసినటువంటి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వామును కూడా వేసుకోవాలి. ఈ వాము ప్లేస్లో మీరు జీలకర్రని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ మెత్తటి పకోడీకి ఉల్లిపాయలు పెద్దగా పట్టవండి. ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఆనియన్ని మిక్స్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ ఒక్కొక్కదానికి విడిపోయి మనం వేసుకున్నటువంటి కరివేపాకు వాము ఫ్లేవర్స్ అనేవి ఆనియన్స్కి బాగా పడతాయి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి ఆనియన్స్లో మనం ఏ కప్పుతోటైతే ఆనియన్స్ని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే రెండు స్పూన్ల బియ్య పిండిని, పావు స్పూన్ పసుపును, చిటికెడు వంట సోడాను వేసుకొని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతోటైతే ఆనియన్స్ని అలాగే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ని తీసుకొని ముందు కొంచెం వాటర్ని పోసుకొని ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న కప్పు వాటర్ అంతా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. పకోడీలను వేసుకోవడానికి మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 5 మినిట్స్లో మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. మనం పకోడీలు ఈజీగా వేసుకోవచ్చు. ఈ పిండి గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జారుగా కూడా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. పకోడీ మిశ్రమాన్ని ప్రిపేర్ చేయడానికి నాకు 1/4 కప్పు వాటర్ సరిపోయాయండి. 1/4 కప్పు వాటర్ మిగిలాయి. ఇప్పుడు ఈ బ్యాటర్తో మనం పకోడీలన్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ఒక బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలాక వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకుందాము. పకోడీలు ఫ్రై అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, ఇవి క్విక్గానే ఉడికిపోతాయి. ఈ మెత్తటి పకోడీలని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పకోడీలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక పెద్ద జాలిగంటలోనికి తీసుకుందాము. ఈ విధంగా పకోడీలు అన్నిటిని నూనెలోంచి జాలిగంటలోనికి తీసుకున్నాక 2 సార్లు ఇలా ట్యాప్ చేసామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా బాండిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పకోడీలు ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలానే మిగతా పిండి బ్యాటర్తో కూడా మనం పకోడీలని ప్రిపేర్ చేసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పకోడీలు మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నామో. వాతావరణం మారింది, బయట వర్షాలు పడుతున్నాయి. ఈ విధంగా బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా మనం ఈ పకోడీలను చేసి పెట్టి ఇంట్లో వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పకోడీలు పెద్దగా ఆయిల్ని కూడా పీల్చవండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పకోడీ లోపల వరకు బాగా ఉడికాయి. పైన క్రిస్పీగా మనం తుంచి చూసినట్లయితే లోపల పిండి కూడా సాఫ్ట్గా ఉడికిపోయి చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.